ఆధునిక జీవన శైలితో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీంతో కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఇప్పుడిప్పుడే జనంలో పెరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న పాత జ్ఞానం ఇప్పుడు సరికొత్తగా విస్తృతమవుతోంది. కొన్ని దశాబ్దాల పాటు పట్టించుకోకుండా కలుపు అని ఏరిపారేసిన ఔషధ మొక్కలన్నీ కూడా ఇప్పుడు అక్కడికొస్తున్నాయి. అలాంటిదే పునర్నవ. పొలం గట్ల వెంబడి దొరికే ఈ ఓ నేలబారు తీగ మొక్క అనేక విశిష్టతలను కలిగి ఉంటుంది. పల్లెల్లో దాన్ని అటుక మామిడని, గలిజేరని, ఎర్ర గలిజేరని పిలుస్తారు. ఇటీవల ఈ ఔషధ వాడకం పెరుగుతోంది. పంట పొలాల్లో దీన్ని కలుపు మొక్కగా తీసివేస్తాం, కానీ సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు. ఆ సర్వరోగ నివారణ ఏంటో ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలో కీలకమైన భాగాలు నిత్య యవనంతో తొణికిసలాడుతూ ఉంటే అనారోగ్యాలు మన దరికి రావు. మనం మరిచిపోయిన పునర్నవ మొక్కలను బహుళ జాతి కంపెనీలు గుర్తుపెట్టుకున్నాయి. శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసి ఆకర్షణీయంగా డబ్బాల్లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆరోగ్యంగా ఉండటంపై ప్రత్యేక శ్రద్ధను కనపరిచే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ఓ రోజు పునర్నవ గురించి తెలిసింది. విత్తనాలు సేకరించారు, గన్నవరంలోని క్షేత్రంలో సాగు మొదలుపెట్టారు. పునర్నవలో ఆకు, కాండం, వేరు ఇలా ప్రతిదీ పనికి వస్తుంది. ఆకుకూరగా, పప్పులో, పచ్చడిగా, రుచికరంగా ఉంటుంది. పొలం గట్ల మీద సాగు చేయకుండా వదిలేసిన భూముల్లోనూ విస్తృతంగా ఉండేది ఇంతటి విలువైన ఈ మొక్కను రైతులు కలుపు మొక్కలంటూ పీకిపారేస్తున్నారు. పునర్నవ మొక్కలో రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవెల్స్ సరిచేయడానికి, వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్తశుద్ధి, కీళ్ల నొప్పులు, అన్ని జ్వరాలకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. ఈ మొక్క గురించి తనకు తెలిసిన ఓ వ్యక్తి వివరించినట్లు గద్దె రామ్మోహన్ తెలిపారు. సదరు వ్యక్తి రోజు తాగుతుండటంతో ఆరోగ్యం పాడు చేసుకుంటావెందుకని గద్దె ప్రశ్నించగా, తాను రోజు పునర్నవ మొక్కను తింటానని, దీంతో లివర్ కు ఎలాంటి సమస్య ఉండదని సదరు వ్యక్తి వివరించాడట. దీంతో ఆయన గూగుల్లో సెర్చ్ చేసి పునర్నవ మొక్క ఉపయోగాలను తెలుసుకున్నారు. వెంటనే విత్తనాలు తెప్పించి తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టారు. ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తాను తినడమే కాకుండా మిత్రులకు, బంధువులకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా పునర్నవ అందిస్తున్నారు. దాని గొప్పతనాన్ని వివరిస్తున్నారు. నాకు కావాల్సిన స్నేహితుడు కొంచెం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడేమో, బాగా డ్రింక్ చేసి అని చెప్పి తన్ని ఆరోగ్యం పాడైపోదు కదా, డ్రింక్ తగ్గించు అన్నప్పుడు నేను పునర్నవ నాకు అందుబాటులో ఉన్నంతవరకు, పునర్నవ ఆకు అందుబాటులో ఉన్నంతవరకు నా ఆరోగ్యానికి ఏం డోకలేదు అన్నాడు. పునర్నవ అంటే ఏంటి అని అడిగాను. నువ్వు నేను చెప్పలేను, గూగుల్లో సెర్చ్ చేసుకో, దాని గురించి చెబుతా. అది ఆకు, ఆ ఆకు తింటే మనకి లివర్లో, నేను తాగిన దాని వలన లివర్లో ఏదైనా దుష్ఫలితాలు వస్తే దాన్ని బాగు చేస్తాయి. అంటే నా ఉద్దేశం ఈ పునర్నవ ఆకుని ఇప్పుడు మనం సాధారణమైన ఆకుకూరగా దీన్ని కూడా తినే అలవాటు ప్రజలకు చేస్తే దానివల్ల మనకు ఉన్న షుగరు, బీపీ, లేకపోతే క్యాన్సర్ లక్షణాలు ఇలాంటి లక్షణాలకి కొంతవరకు ప్రివెంట్ చేయగలదనే ప్రగాఢమైన నమ్మకం దీని లిటరేచర్లో చెబుతోంది. పునర్నవ శాస్త్రీయ నామం బొరోవియా డిఫ్యూసా. సంస్కృతంలో స్వనాడిక, రక్తపుష్ప, పునర్నవ అంటారు. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేల మీద పాకే ఈ మొక్కకు ఆకులు గుడ్రంగా అర్ధ రూపాయంత ఉంటాయి. కలుపు మొక్కలనుకుని పీకేస్తున్న పునర్నవ గొప్పదనం తెలిసిందిగా. మరెందుకు ఆలస్యం? మీరు కూడా పునర్నవ ద్వారా మీ హెల్త్ను కాపాడుకోండి. రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఒక భాగం కావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే తోటకూర, బచ్చల కూర, పాలకూర వీటన్నిటితో పాటు
పునర్నివా కూడా సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కిడ్నీ సంబంధిత బాధలు అలాగే మహిళలకు సంబంధించిన అన్ని రుగ్మతలను కూడా తొలగించుతుందని డాక్టర్లు చెప్తున్నారు. రైతులు కూడా అంతర్ పంటగా నేలను బాగు చేసేందుకు ఎంతో బాగా ఈ పునర్నివా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదాతో కాంతి, ఏపీ 24/7.